హాయ్ గాయస్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే జేబీఎస్ బస్ స్టాప్ దగ్గర ఉన్నా, మన సికింద్రాబాద్ దగ్గర. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. వేములవాడకి వెళ్తున్నా నేనైతే, ఒక్కడే వెళ్తున్నా. ఇంటి దగ్గర నుంచి మా మమ్మీ, మా డాడీ, మా చెల్లి, మా బావ వాళ్ళు వస్తున్నారు. ఎందుకంటే అల్లుడిది ఎంటికలు ఇవ్వడానికి వేములవాడకి వెళ్తున్నాం. ఇంత ఎర్లీ మార్నింగే, అసలు ఈరోజు చలి లేదు, కొంచెం బెటర్. అండ్ ఇక్కడ నుంచి ఫస్ట్ టైం వెళ్ళడం అన్నట్టు, నేను పోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నట్టు వెళ్ళడం, ఇక్కడ నుంచి ఇలా వెళ్ళడం. వరంగల్ నుంచి చాలాసార్లు పోయా, కానీ ఇదే ఫస్ట్ టైం ఇక్కడ నుంచి. వేములవాడకి అయితే వచ్చేసా, ఇప్పుడే జస్ట్ బస్ దిగా. మార్నింగ్ 5:30 ఏమో స్టార్ట్ అయిపోయింది బస్సు, ఇప్పుడు 9 అవుతుంది. కరెక్ట్గా 9కి దిగా. ఈ నుంచి ఇప్పుడు అక్కడ రూమ్స్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ తీసుకోవాలి. మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చేదాకా రూమ్లో అయితే వెయిట్ చేయాలి. వాళ్ళు వచ్చాక టెంపుల్కి వెళ్ళి అల్లునికి హెయిర్ కట్ చేయించి దేవునికి వెంట్రుకలు ఇచ్చి మిగతా ఉంటాయి కదా అవన్నీ చేసేది ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం ఇట్లా రావడం నేను, అంటే లైక్ వరంగల్ నుంచి వేములవాడ వచ్చా, కానీ హైదరాబాద్ నుంచి వేములవాడకు ఇదే ఫస్ట్ టైం రావడం. ఇది బస్ స్టాప్ పక్కనే చిన్నగా ఇది ఇది కాలువ ఉంటుంది కదా, చెరువు, ఇది కాలువ. దీని పక్కనే ఇలా కూర్చోవడానికి మంచిగా అండ్ వాకింగ్ చేసుకోవడానికి అయితే ప్లేస్ ఉంది. ఇక్కడికి వచ్చి కూర్చున్నా, ఇంకేం తినలేదు, ఏదో ఒకటి తినాలి. ఇక్కడ ఏది టిఫిన్ చేద్దాం, ఏది ఎలా ఉంటుందో చూద్దాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసా, ఇక్కడ లాస్ట్ టైం వచ్చినప్పుడు రూమ్ తీసుకున్నాం ఇక్కడ పక్కనే. ఇప్పుడు అక్కడికి వెళ్ళి రూమ్స్ వెతకాలి, ఉన్నాయా దొరుకుతాయా లేవా అని. ఒక 2 రూమ్స్ కావాలన్నట్టు. మేము 8 మెంబర్స్ ఏమో ఉన్నాం, 2 రూమ్స్ టెంపుల్ రూమ్స్ వెతుకుతున్నా. దాంట్లోకి ఇది ఇలా తిరుగుతున్నా, రూమ్స్ అయితే దొరకట్లేదు. ఈరోజు సండే కదా, సండే అండ్ సాటర్డే రూమ్స్ రేట్ కూడా ఎక్కువ ఉంటుందంట. అండ్ ఇప్పుడు 4th ఫ్లోర్లో అయితే ఒక 2 రూమ్స్ ఉన్నాయంట పక్క పక్కన, అవి చెక్ చేద్దామని అయితే పైకి వస్తున్నా. చిన్నగా ఉన్నాయి రూమ్స్ అయితే, ఇది రూమ్ అంతే. ఈ రూమ్ ఇప్పుడు ఇది ఎంత అంటారో మరి, వాష్రూమ్ ఎలా ఉందో పర్లేదు. ఇప్పుడు దీన్ని అడగాలి, మాల ఒకసారి అడిగి అసలు ఇది ఎంత సరిపోద్దా లేదా ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేయాలి. అసలు చాలా చిన్నది, రూమ్స్ అయితే చాలా గట్టిగా ఉన్నాయి ఫుల్గా అయితే. రేట్లు మాత్రం ఎంత, ఇప్పుడు నేను చూసిన రూమ్స్ వచ్చేసి అవి రెండింటికి 1800 చెప్పిండు. అంటే సండే సాటర్డే సండే మండే సారీ సాటర్డే అన్న కదా, సండే మండే రేట్స్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అండ్ చాలా చిన్నగా ఉన్నాయి, కొంచెం అవి ఒకసారి కాకుండా పక్కకి వచ్చి మళ్ళీ వేరే చూస్తున్నా ఏమైనా సెట్ అవుతాయో. చూస్తే అవి ఇక్కడ దొరకకపోతే అవి అవుతాయి, చూద్దాం. రూమ్ అయితే తీసుకున్నా, ఇప్పుడు ఇది వచ్చేసి 3000. అంటే ఇది ఒక రూము, దీనికి పక్కనే ఇంకొక రూము, రెండు కలిపి 3000. యా, ఇది కొంచెం బెటర్ ఉంది రూము, నేను చూసిన రూమ్స్లలో కొంచెం పెద్దది కూడా ఉంది. అండ్ పక్కది దీనికంటే కొంచెం చిన్నగా ఉంటుంది. అండ్ ఇది వెస్ట్రన్ వాష్రూమ్, అది మన ఇండియన్ స్టైల్ వాష్రూమ్, అది రెండు అయితే ఉన్నాయి. కొంచెం బెటర్ ఇదైతే 3000 ఈరోజు. రేపు వేములవాడలో సండే మండే సాటర్డే 3 రోజులు ప్రైజ్లు అయితే బాగుంటాయంట, హైలో ఉంటాయంట, తక్కువ ఏముండవు, తప్పదు తీసుకోవాలి. టెంపుల్ బయటికి వెళ్ళి టిఫిన్ చేసి, టిఫిన్ చేయలేదు ఇంకా, మార్నింగ్ నుంచి జర్నీ చేశారని టిఫిన్ చేయలేదు. బయటికి వెళ్ళి అలా టిఫిన్ చేసి, ఒక హోటల్ ఏదన్నా హోటల్లోకి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటా, అంటే కొద్దిసేపు పడుకుంటా. మా వాళ్ళు ఈలోపు వస్తారు, వరంగల్ నుంచి వస్తున్నారు వాళ్ళు ఇప్పుడు. అప్పటి వరకు అయితే పడుకొని లేచి వేములవాడ మొత్తం తిరుగుదాం. టిఫిన్ చేయడానికి టెంపుల్ నుంచి కొంచెం పక్కకి వచ్చా, వేరే దూరం కొంచెం. ఇక్కడ ఈ మధ్యలో అయితే ఎక్కడ దొరకలేదు, అక్కడ నేను తీసుకున్న రూమ్ దగ్గర అయితే ఉన్నాయి, కానీ కొంచెం పక్కకి వచ్చి తిందామని చెప్పేసి వచ్చా. ఇక్కడ అయితే ఎక్కడ కనిపించట్లేదు టిఫిన్ సెంటర్లు, అలా నడుచుకుంటూ వచ్చేసాం ఇంకా ముందుకు.
బాబాయ్ హోటల్ అని కనిపించింది. పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడైతే టిఫిన్ చేద్దాం. ఏడతాడు నాని. దర్శనానికి అయితే వెళ్తున్నాం లోపలికి. మా నాన్నగారిని తీసుకుని వెళ్తున్నాం కదా నాన్న. ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు దర్శనానికి. మా నాన్న అంటున్నా కదా నాన్న. దర్శనం అయిపోయాక ఇంటి ఆ రూమ్కి వెళ్ళి కొంచెంసేపు పడుకున్నాం. తర్వాత మా వాళ్ళు అయితే బోనం చేసిండు. బోనం చేసి ఇప్పుడు బోనం పట్టుకెళ్తున్నారు. ఇప్పుడే ఇప్పుడే బతి కోసం మాకు అయితే బోనాలు పెట్టేసి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. అది మా అమ్మ చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ బతిపోషమ్మ దగ్గర అయితే కోళ్ళు కోసం ఇప్పుడు వండుకోవాలి. వండుకొని తినాలి. టైం వచ్చేసి ఇప్పుడు 7:30 అవుతుందా? 7 అవుతుంది. అంటే 7:30. ఈరోజు సండే, సో చాలామంది ఉన్నారు పబ్లిక్. ఇంకా రేపు అయితే ఇంకా చాలామంది ఉంటారు. మండే రోజు రేపు వండుకొని తినేది ఇంకా ఉంది. రైస్ వండుతున్నాం. రైస్ అయితే పెట్టినాం. దానిలోకి ఆయిల్ పోస్తుంది. అంటే ఇది బగారా రైస్ లాగా చాలా బగారా రైస్ లాగా వేసుకుందామని రైస్ అయితే ఇప్పుడే పెట్టినాం. జస్ట్ నేను జస్ట్ కూరగాయలు అయితే కోసుకుంటూ అయితే, అంటే టమాటాలు, పచ్చిమిర్చి, అంటే చికెన్లకి ఏమేమి కావాలో అవన్నీ కోసేసి రెడీగా పక్కన పెట్టేసా. అండ్ మా బావ అయితే చికెన్ అయితే మొత్తం కలిపేసి మిక్స్ చేసిండు. మసాలా, కారం, ఉప్పు అంతా అండ్ కర్రీ, రైస్ మొత్తం మా బావ చేసేసిండు. నేను జస్ట్ కూరగాయలు కోసేసా. కూరగాయలు కోసేసా రెడీ అయిపోయాక తిన్నాం. నైట్ వండుకొని తిన్న తర్వాత పడుకొని లేచి రెడీ అయిపోయి మా వాళ్ళు కొండగట్టుకి వెళ్ళిపోయిండు. నేను హైదరాబాద్కి వెళ్ళిపోతున్నా. అంటే నేను కూడా కొండగట్టుకు వెళ్ళాలి, బట్ మా వాళ్ళు బట్ హైదరాబాద్లో కొంచెం వర్క్ ఉన్నది, అర్జెంటు, అందుకే ఆడికి వెళ్ళలేక వెళ్తున్నా. ఈరోజు మండే, ఫుల్ పబ్లిక్ ఇక్కడ. చాలా పబ్లిక్ ఉన్నారు. బస్సు ఎక్కేసా. బస్సు స్టార్ట్ అయిపోయింది. వెళ్తున్నాం. 3.5 hours అది హైదరాబాద్. ఈ వీడియో లాస్ట్ వరకు ఎంతమంది చూస్తున్నారో తెలియదు కానీ మనకైతే వేములవాడలో ఎంతమంది
మన ఫాలోవర్స్ ఉన్నారు, మన ఛానల్ ఎంతమంది చూస్తారు ఒక కామెంట్ చేయండి అని షార్ట్ వీడియోలో, ఒక షార్ట్ వీడియోలో అయితే అడిగా. అండ్ చాలా మంది అయితే వేములవాడ నుంచి మన ఛానల్ చూసే వాళ్ళు ఉన్నారు. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గైస్, మీ అందరి సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంతే మరి, అండ్ మరొక బ్లాగ్ లో కలుసుకుందాం. అండ్ వీడియోకి లైక్ కొట్టి ఫాలో కొట్టండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. బై బై, టాటా, సియూ, జై హింద్.